రాష్ట్రంలో ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ఆధ్వర్యంలో దుర్మార్గపు పాలన కొనసాగుతూ ఉందని ఈ పాలనను ప్రజలందరూ చైతన్యవంతులై అంతం చేయాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఎస్ఎస్ఎల్ నిర్వాహక కార్యదర్శి మంద శ్రీనివాసులు పిలుపునిచ్చారు సిద్ధవటం మండలం మాధవరం వన్ గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు అవిశ్రాంత పోరాట యోధుడు పీడిత వర్గాల ఆశా జ్యోతి మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు గారి పిలిపి మేరకు ఈరోజు గౌరవనీయులు పెద్దలు బత్యాల చంగల్ గారి ఆధ్వర్యంలో మహాశక్తి చైతన్య రథాన్ని వల్మాదరానికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా చంద్రబాబు గారు భవిష్యత్తు గ్యారంటీని మినీ మేనిఫెస్టో పెట్టి ఈరోజు మహిళలకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఆడబెట్టిన కింద ఇంకా ఎన్నో కార్యక్రమాలు తెలపడం జరిగి జరిగింది ఈరోజు రాష్ట్రంలో చూస్తే ఒక్క ఛాన్స్ అని జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి కాదు ఆయన జగన్ మోసబ్బర్ రెడ్డి నాలుగున్నర సంవత్సరం కాలం అవుతూ ఉంది రాష్ట్రం అధోగతి పాలైపోయింది ఈరోజు తీసుకోండి డీజిల్ పెరిగింది పెట్రోల్ పెరిగింది గ్యాస్ పెరిగింది ఉప్పు పప్పు చింతపండు మిరియాలు ఆవాలు ధనియాలు నిత్యావసర సరుకులు పెరిగాయి దళితుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి క్షత్రుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి మైనార్టీ దాడులు జరుగుతూ ఉన్నాయి వైసీపీ మీద దాడులు జరుగుతూ ఉన్నాయి ఏ వర్గ వర్గం అయినా ప్రశాంతంగా ఉంది ఈ రాష్ట్రంలో లేదు మహిళలకే కాదు అన్ని వర్గాల ప్రజానికి మీద దాడులు జరుగుతూ ఉంది ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు గారు సుదీర్ఘంగా నలభై సంవత్సరాల నుంచి ఆయన రాజకీయాల్లో ఉంటే ఎక్కడికి పోయినా కూడా రాష్ట్రం అగ్నిగుండంగా తెలుగుదేశం కార్యకర్తలపైన దాడులు చేస్తూ ఉన్నారు తగలబెడతా ఉన్నారు రాష్ట్రం ఎక్కడికి పోతా ఉంది పాకిస్తాన్లో ఉన్నావా భారతదేశంలో ఉన్నావా కేంద్ర ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకొని ఈ దుర్మార్గుని తరిమి కొట్టాలని రాష్ట్రపతి పాలన విధించాలని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు రాష్ట్రంలో తీసుకుంటే అమ్మఒడి అన్నాడు నాలో బుద్ధించు సరిపోవడంలో ఇసుక ధర గతంలో చంద్రబాబు ఇస్తే ఇసుక ఫ్రీగా ఉంది ఈరోజు ఇసుక వేల రూపాయలు టిప్పలతో లక్షలాది రూపాయలు జోబులు నింపుకుంటా ఉన్నారు వైసీపీ వాళ్ళు ఈ దుర్మార్గుడిని ఈ యొక్క నరకాసురుడిని ఈ యొక్క నరగంతురుడిని ఈ యొక్క వీధి రౌడీని ఈ యొక్క గూండా పాలనను ఈ యొక్క వైసీపీ ప్రభుత్వాన్ని తరిమి కొట్టి రోజులు దగ్గరలో ఉంది మేము ఈ మహాశక్తి ద్వారా గ్రామాల్లో లేకపోతా ఉంటే ప్రజలు బ్రహ్మరథం పడతా ఉన్నారు మహిళలు ఆశీర్వదిస్తూ ఉన్నారు రాబోయే తెలుగుదేశం ప్రభుత్వమే రామరాజ్యం రావాలి ఈ రాక్షస రాజ్యం పోవాలని ఈ యొక్క రామరాజ్యంతో చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిగా చూడాలని ప్రజలు ఆకాంక్షిస్తూ ఉన్నారు రాజంపేటలో రాజంపేటలో ఖచ్చితంగా రాజంపేట అభివృద్ధి చెందాలంటే పంచభూతాల మానవుడికి ఏ విధంగా అవసరమో రాజంపేట అభివృద్ధి చెంగల్ రాయితోనే సాధ్యమని సందర్భంగా తెలియజేస్తాం